ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనకాల అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అడ్డుగా తగులుతుందని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. సో అది ఇసుక మాఫియా నుంచి మొదలు పెడితే, సో ఆయన ఏమంటున్నట్టు ఇసుకను ఆన్లైన్లో చేయడం వల్ల చాలా పారదర్శకంగా చాలా తక్కువ రేటుకి తీసుకొచ్చామని జగన్ ప్రభుత్వం పాలసీ చెప్తుంది. కానీ వీళ్ళేంటంటే లేదు, అప్పటి తెలుగుదేశం నాయకులు ఇసుక భూ మాఫియా చేయడం వల్లనే అప్పటి రాజకీయ నాయకులు ఈ దీనికి సృష్టించడం వల్లని ఈ అలజడి నెలకొందని కూడా చెప్పుకొచ్చారు. సరే, దీనిపైన తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు చాలా విభిన్నంగా వాళ్ళ వాదనలు వినిపిస్తున్నాయి, ఇది ఒక పక్క. అయితే ప్రధానంగా ఏంటంటే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని నా వంశీ అంటే తెలుగుదేశం పార్టీ వీడడం వెనకాల కూడా తన మీద కొన్ని కేసులు చాలా ఒత్తిడి తీవ్రంగా జరుగుతున్నాయని, సో ఇసుకకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా ఒక అందుకు ఇబ్బందులు గురిచేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. సరే, ఇది ఒక కోణం అయితే కనుక అఖిల ప్రియ విషయం కావచ్చు, అలాగే కేసుని నాని విషయం కావచ్చు, ఇప్పుడు వల్లభనేని వంశీ విషయం కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే పురంధేశ్వరి కుటుంబ విషయానికి వస్తే కనుక పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆమె భర్త వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అలాగే కుమారుడు హితేష్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు. అనూహ్యంగా ఏంటంటే పురంధేశ్వరిని కూడా వైఎస్ఆర్సీపీలోకి రావాలని పట్టుబట్టినట్టుగా నాకు తెలుస్తుంది. దానికి కారణం కూడా ఏంటంటే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని రామనాథ బాబుని కూడా వైఎస్ఆర్సీపీ రంగంలోకి దించింది. సో ఆల్రెడీ ఒక పర్సన్ ఒక లీడర్ ఉన్న తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి రెండో వ్యక్తిని తెర మీద తీసుకురావడం వెనకాల ఏంటంటే ఖచ్చితంగా వెంకటేశ్వరరావుకు ప్రాధాన్యత తగ్గించాలి. ఒకవేళ ప్రాధాన్యత తగ్గించిన సమయంలో ఆయన వినకుంటే కూడా పురంధేశ్వరిని రంగంలోకి తీసుకురావాలి, పురంధేశ్వరిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకురావాలని ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి ఒక స్కెచ్. మరి దీనికి ఇప్పటికీ అంటే ఇవాళ స్పందించినటువంటి పురంధేశ్వరి గారు ఏమన్నారంటే, నాకు ఎన్నికల కంటే ముందు నాకు ఆహ్వానం వచ్చింది వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ నేను వెళ్ళలేదు, నేను అప్పటికీ బీజేపీలో కొనసాగుతూ ఉన్నాను. సో రాజకీయాల్లో ఎవరి ఇష్టాలు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. సో నా కుమారుడు కావచ్చు, నా భర్త కావచ్చు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొనసాగారు. సో నేను వెళ్తానా లేదా అన్నది మాత్రం ఇప్పుడు తేలే అంశం కాదు. సో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, నేను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని ఆమె చెప్పుకొచ్చారు. కానీ వ్యూహం ఏంటంటే వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేసి ప్రాధాన్యత తగ్గిస్తే కనుక ఖచ్చితంగా పురంధేశ్వరి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనేది వైఎస్ఆర్సీపీ స్కెచ్. మరి బీజేపీ బలపడుతుందా విశాఖలో, లేదంటే వైఎస్ఆర్సీపీని తన విజయడంకాన్ని అట్లా ముందుకు తీసుకెళ్తుందా? మళ్ళీ రానున్న రోజుల్లో బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే టీడీపీ నాయకులను ఎలా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలకు తీసుకురావాలి అన్నది స్కెచ్ వేస్తుందా? సో ఇప్పటి వరకు తెలుగు రాజకీయాలలో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పురంధేశ్వరి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లీడర్. సో అలాంటి లీడర్ వైఎస్ఆర్సీపీకి వెళ్తే కనుక ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి ప్రధానంగా వేసినటువంటి స్కెచ్ ఏంటంటే హితేష్తో పాటు వెంకటేశ్వరరావుతో పాటు పురంధేశ్వరిని కూడా వైఎస్ఆర్సీపీలోకి తీసుకొస్తే కనుక విశాఖలో పార్టీ ఇంకా పటిష్టంగా అయ్యే అవకాశం ఉందని కూడా జగన్ భావించినట్టుగా జగన్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ రెండు మూడు రోజులు తెలిపోతుంది. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padmuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.